ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చనే తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు రాజ్యాంగ వ్యతిరేక తీర్పు కాబట్టి దేశంలోని బాబాసాహెబ్ వారసులు, రాజ్యాంగ పరిరక్షకుల వ్యతిరేకతకు గురవుతున్నది. ప్రధానంగా న్యాయ వ్యవస్థ, సుప్రీంకోర్టు రాజ్యాంగబద్ధంగా ఉన్న చట్టాలు అమలు చేస్తున్నారా, చట్టబద్ధంగా ఈ చట్టం ఉన్నదా రాజ్యాంగబద్ధంగా అనే అంశాలను బేరేజు వేసుకొని తీర్పు ఇవ్వాల్సిన సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా ఈ తీర్పు ఇవ్వడాన్ని ముక్త కంఠంతో వ్యతిరేకించడమే కాకుండా దేశవ్యాప్తంగా ఈ తీర్పుకు వ్యతిరేకంగా అనేక రకాలుగా నిరసన కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఈ తీర్పులో ప్రధానంగా పంజాబ్ వర్సెస్ దేవేందర్ సింగ్ రాష్ట్రానికి చెందిన ఈ తీర్పును మొత్తం దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఆ తీర్పు పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా ప్రధానంగా ఆ తీర్పు 565 పేజీల తీర్పులో ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ మరియు ఇంకో జస్టిస్ మిశ్రా గారు కలిసి ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చు అంటూ ఒక 140 పేజీల తీర్పును ఇవ్వడం జరిగింది. దాంతోపాటు అసలు కేసుకు సంబంధం లేని ఎస్సీ ఎస్టీలకు అసలు సంబంధం లేని క్రిమినలైజ్ చేయాలని బీఆర్ గవాయ్తో పాటు ఇంకా 3 న్యాయమూర్తులు 281 పేజీలు తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే వర్గీకరణ చేయాలా లేదా వర్గీ